కంది మండలంలోని ఇంద్రకరణ్ గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 127వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇంద్రకరణ్ సర్పంచ్ వేణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేపట్టారు. 500 మందితో బైక్ ర్యాలీ చేస్తూ జై భీమ్ బాబాసాహెబ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ కి పూలమాలలు పాలాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వేణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం మరియు అగ్రకుల దహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. యువజన సంఘం ప్రెసిడెంట్ గారు మల్లన్న గారు ఈరోజు 127వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఇంద్రకరణ్ గ్రామంలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన ఎంపీటీసీ గారు మరియు అంబేద్కర్ ప్రెసిడెంట్ గారు మల్లన్న గారు మరియు జయపాల్ గారు సెక్రటరీ గారు వెంకన్న గారు శ్రీను సెంజు సింగ్ గారు మల్లారెడ్డి సర్వన్ సింగ్ అందరూ కూడా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్దలు బుచ్చన్న గారు మరియు అందరూ కార్యకర్తలు మన సోదరులందరూ కూడా ఈరోజు గొప్ప దినం. ఎందుకంటే రాజ్యాంగాన్ని రాసిన మన అంబేద్కర్ గారు జయంతి కాబట్టి ఈ రాజ్యాంగ స్ఫూర్తితోటి ఇప్పటివరకు కూడా రిజర్వేషన్లు కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా కొనసాగుతున్నాయి. ఆ రోజు ఆయన చేసిన పెద్ద మనిషి చేసిన రిజర్వేషన్ తోటి ఈరోజు బడుగు బలహీన వర్గాలు నిలదొక్కుంటున్నారు. ఇదే యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి గురించి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అంబేద్కర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో తన ప్రాణ త్యాగాలు కూడా చేసిండు. ఈరోజు మనం అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు చట్టసభల్లో రిజర్వేషన్సే కానీ ఇంకా అన్ని రాజ్యాంగంలో ఈరోజు మన వ్యవస్థ నడుస్తున్నదంటే ఆ రాజ్యాంగంకి అనుగుణంగానే మన వ్యవస్థ నడుస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఆశ మనం ఎప్పుడైతే చట్టబద్ధంగా చట్టకు లోబడి మనం అయితే ఏవైతే పనులు చేస్తామో అప్పుడే మనం అంబేద్కర్కు కరెక్ట్ నివాళి ఇచ్చినట్టు సంకేతం. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంకి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. ఈరోజు నేను ప్రెస్ ద్వారా ఒకటే చెప్పడం జరుగుతుంది, ఈరోజు మన ఇంట్లో కూడా పెద్దలు ఇంట్లో మన చదువుకునే పిల్లలకు అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ చెప్పాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ ద్వారా కోరడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రతి సంవత్సరం లాగానే